వైకాపా వైసీపీ ఎమ్మెల్యే రోజా రోజా గారు ఇటీవల ఆమె మాట్లాడే భాష చాలా తీవ్రమైన అభ్యంతరకరమైన భాష, బజారు భాష, బరి తెగించి మాట్లాడుతూ ఉంది. ఈరోజు మేము 2.5 సంవత్సరాల నుంచి భరిస్తూ ఉన్నాం. శాసనసభ నిండు శాసనసభ చర్చ జరగకుండా చట్టసభలు నీ వల్ల వాయిదా పడే పరిస్థితి. సుప్రీంకోర్టు ఒక ఎమ్మెల్యేకి, భారతదేశంలో ఒక ఎమ్మెల్యేని పోయి క్షమాపణ చెప్పు అని తీర్పు ఏదైనా ఇచ్చిందంటే రోజార్ గారి విషయంలో ఇచ్చింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని తిడతావు, లోకేష్ బాబుని ఎట్టు మాట్లాడతావు, ఆఖరాన రాజకీయాలకు సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో కుటుంబ సభ్యులు, ఎన్టీ రామారావు గారి మనవరాలు, బాలకృష్ణ గారి కుమార్తె, చంద్రబాబు నాయుడు గారి కోడలు, నీ ఇష్టమా? నీ నోటికి హద్దు లేదు, నీకేమన్నా లైసెన్స్ ఇచ్చినారా? నువ్వు మెంటలీ పర్వర్టెడ్. నువ్వు చంద్రబాబు నాయుడు గారికి వయసు వచ్చేసిందని మాట్లాడతావు, నీకు రాలేదు, నువ్వు ఏమైనా కుర్రదానివే? నువ్వు హీరోయిన్ కాదు, అమ్మ వేషం కాదు, అమ్మమ్మ వేషానికి కూడా నువ్వు పనికిరావు, అందుకనే నీకు ఫ్రస్ట్రేషన్, పర్వర్షన్. బజారు మనుషులు వాడని భాష మాట్లాడతావా? రాజకీయాల్లో సాంప్రదాయాలకి విరుద్ధంగా మాట్లాడతావా? సంస్కారం లేకుండా మాట్లాడతావా? నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేది ఒకటే, అయ్యా నీ రోజాన్ని నువ్వు కంట్రోల్ చేసుకో, నోరుని అదుపులో పెట్టుకోమని చెప్పు, లేదంటే ఇక మేము భరించలేం. మా తెలుగుదేశం కార్యకర్తలు దేహశుద్ధి చేస్తారు, బుద్ధి చెప్తారా మనిషికి, కంట్రోల్ చేసుకోమని చెప్తున్నారు. బొత్స సత్యనారాయణ గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి వస్తే రామరాజ్యం వస్తుంది, అంటే 30 సంవత్సరాలు రాక్షస రాజ్యం వస్తుందని ప్రజలు మన ఎన్నికల్లో టీచ్ చేశారు. మళ్ళీ ఈరోజు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది 2013లో, ఏ చట్టసభ సభ్యులు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు వాళ్ళకి మీద ఉండే బుక్ అయిన కేసులు, ఆ సెక్షన్లు 2 సంవత్సరాల కంటే పైన శిక్షలు పడే ఏ కేసులు నమోదై ఉన్నా 1 సంవత్సరం లోపల తీర్పు ఇవ్వాలని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు కానీ అమలు చేస్తే 30 సంవత్సరాలు కాదు మీ నాయకుడు పరిపాలించేది, 3 నెలలు జైలుకి పోతారు. కానీ బొచ్చా గారు మీలాంటి సీనియర్లు ఆ మనిషి ఎట్టంటే అటు మాట్లాడుతుంటే చూస్తూ కమ్ముకుంటారా? మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కుటుంబ సభ్యుల గురించి మమ్మల్ని మాట్లాడమంటారా? మా వెనకుండే కార్యకర్తల చేత మాట్లాడిస్తాం, రోడ్ల వాళ్ళ చేత మాట్లాడిస్తాం, మీరు ఒప్పుకుంటారా? కానీ ఇప్పటికైనా భాష మార్చుకోండి అని చెప్పేసి నేను హెచ్చరిస్తూ ఉంటా. ఓకే, చాలు కదా.